సభ సభ్యులుగా ఉన్నారు, మాజీ మంత్రిగా ఉన్నారు, ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆయనకు అన్ని అసెంబ్లీ ప్రాంగణంలోకి ఎప్పుడు రావచ్చు ఎప్పుడు రాకూడదు అనే విషయం తెలియనటువంటి వ్యక్తి కాదు. అసెంబ్లీ ప్రాంగణంలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పటికీ కూడా ఎక్స్ఎమ్మెల్యేస్ కానీ ఎక్స్ఎంపీస్ కానీ లాబీ వరకు కూడా వచ్చేటటువంటి సాంప్రదాయం ఎన్ని ఏళ్ల నుంచో కొనసాగుతుంది, ఇప్పుడు కూడా కొనసాగుతూ ఉంది. ఆ దీంతో ఒక ఎక్స్ఎంపీగా అసెంబ్లీలో జరుగుతున్న సమావేశాల సందర్భంగా మరి మంత్రులు, ఎందుకంటే లోపల మైకుల సంగతి చాలామందికి రాజకీయ నాయకులకు తెలుసు, లోపల ఏం జరుగుతుందో, అధికార పార్టీ ఏ విధంగా తమ అధికారాన్ని ఉపయోగించుకుంటున్న విషయం అంటే ప్రతిపక్షానికి మాట్లాడేదానికి ఒక గంటలు గంటలు మంత్రులు తమ గొప్పలు చెప్పుకుంటూ అబద్ధాలు చెప్పుకుంటూ అసెంబ్లీ వేదికను ఒక ప్రచార వేదికగా నిర్వహించుకొని పోతున్నటువంటి నేపథ్యంలో